Hi friends, welcome to Princess Book. In video, one of my favorite desserts, fruit sundae bowl. Ela prepare cheyalo chupinchabothunna. Idi chusin tarvata meeru mee intlone chaala easy ga simple ga prepare chesukovachu. Chuddaniki ee bowl chaala variety ga untundi kani preparation chuste inta easy ga chesukochcha ani anukuntaru. Okay, inka mana process loki vellipodamu. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. షుగర్ పూర్తిగా డిజాల్వ్ అయ్యేంత వరకు అకేషనల్గా స్టిర్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ పూర్తవడానికి 8 to 9 minutes టైం పడుతుంది. ఇది చేస్తుంటే నా చిన్నప్పుడు మెమరీ ఒకటి గుర్తొచ్చిందండి. అదేంటంటే నా చిన్నప్పుడు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినప్పుడు క్యారమెల్ సండే, మ్యాంగో సండే ఇలాంటి పేర్లు చూసి ఓహో ఈ ఐస్ క్రీమ్స్ ఓన్లీ సండే రోజే తినాలి అని అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది ఆ సండే అనేది ఒక డిజర్ట్ పేరు అని. కానీ ఈ సండేకి సండే అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ పూర్తిగా క్లారిటీ లేదు. ఒకవేళ మీకు తెలిస్తే ఈ కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎనీవేస్, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ సండే బిజినెస్. ఇప్పుడు ఈ షుగర్ ఆల్మోస్ట్ డిజాల్వ్ అయిపోయింది. ఒక్కసారి ఈ షుగర్ డార్క్ బ్రౌన్ కలర్ లేదా క్యారమెల్ కలర్లోకి రాగానే స్టవ్ ఆపుకోవాలి. మన క్యారమెల్ రెడీ అయిపోయింది. క్యారమెల్ సొల్యూషన్ అవ్వగానే స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమెల్ బౌల్ ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండడానికి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నా. ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు షుగర్ బౌల్ చేసే లోపల క్యారమెల్ కనుక గట్టిగా అయిపోతే మీరు స్టవ్ మీద పెట్టుకుని మళ్ళీ సిమ్లోకి కరిగించుకోవచ్చు. ఒక ట్రేలో సిల్వర్ ఫాయిల్ తీసుకుని ఆ ట్రేలో స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్ బెలూన్ కన్నా చిన్న సైజులో ఉండాలి. ఒక బెలూన్ తీసుకుని అందులో 1/2 వాటర్ ఫిల్ చేయాలి. ఇప్పుడు ఆ షుగర్ సిరప్ని ఆ బెలూన్ మీద ఈ విధంగా పోర్ చేయాలి. ఈ షుగర్ సిరప్ గట్టిపడేంత వరకు ఆగండి. ఇప్పుడు ఆ షుగర్ సిరప్ని ఈ బెలూన్ మీద ఈ విధంగా పోర్ చేయాలి. ఈ షుగర్ సిరప్ గట్టిపడడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. ఒకసారి ఆ షుగర్ సిరప్ గట్టిపడిన తర్వాత ఆ బెలూన్ని కట్ చేసి లోపల ఉన్న వాటర్ని తీసేయాలి. మన షుగర్ బౌల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టమో దాన్ని 1 or 2 స్కూప్స్ ఈ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. నా పర్సనల్ చాయిస్ వెనిలా ఐస్ క్రీమ్. మీకు అందుబాటులో ఉన్న ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ డిజర్ట్లో మ్యాంగో, కివి, గ్రేప్స్, పైనాపిల్ వేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన ఎమ్మీ పట్ చాక్లెట్ సిరప్తో గార్నిషింగ్ చేసుకోవడం. నాలాంటి చాక్లెట్ ప్రేమికులకు ఒకవేళ ఇది సరిపోదంటే చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. డిజర్ట్ చూడడానికి ఎంత అడోరబుల్గా ఉందో తినడానికి అంత డెలీషియస్గా ఉంటుంది. ఒక పక్క క్రీమీ వెనిలా ఐస్ క్రీమ్, ఇంకో పక్క ఫ్రెష్ ఫ్రూట్స్, మరో పక్క చాక్లెటీ ఫ్లేవర్. మీరు కూడా వెంటనే ఈ ఫ్రూట్స్ అండే బౌల్ ప్రిపేర్ చేసుకుని మీ ఎక్స్పీరియన్స్ని కిందనున్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.